ఏమైంది తాతయ్య? వచ్చినావమ్మా, నిన్ను చూశానని అనుకోలేదు తల్లి. తాతయ్య, నేను పోయేలోగా నువ్వు బావని పెళ్లి చేసుకుంటే చూస్తామని ఉందమ్మా. బావని పెళ్లి చేసుకుంటానని మాట చేసుకుంటుంది మావయ్య. తమ్ముడు, మామ యాక్టింగ్ చూసి నాకే మతిపోయినా. బావా, అసలే నీకు ఒంట్లో బాగలేదు, మందులు వేసుకోకుండా మందేస్తున్నావేంటి? నాకు మందులేరా, ఉక్కు లెక్కుంటే పూజమ్మను భద్రపదో పెళ్లి గొప్పించ నీకు ఈ నాటకం. దానికి నాటకం ఎందుకు సార్? లేకుంటే అడ్డమైన అలవాట్లున్న ఈ యదవం చేసుకోవడానికి పూజమ్మ ఒప్పుకుంటాదా? కానీ మేనరకం చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే, ఏం రా మనజు? అవును సార్, మీ అమ్మగారి మేనరకమేగా. అలాగని పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగతి లేకుండా పోతాం. అవురా, ఆస్తి మొత్తం ఆయమిదే, అతనికి భద్రంతో పెళ్లి చేస్తే ఆమెతో వాడు ఆస్తి కొడుతూ పలకాడే ఉంటాడు, అది లెక్క. నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు. ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గారు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది, ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం? ఒరే నన్నపనేని, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా, వాడు వచ్చినప్పుడు చూసుకుందాం. అయితే ఇప్పుడే చూసుకోవాలి. ఏ, వాడు వచ్చేసాడు, అదిగో వచ్చాడంత మెల్లగా చెప్తావు. Irresponsible scoundrels, instead of paying my money you are enjoying here, you can cheat me. Where is my money? We'll pay you, sir. Give me 2 days time, sir. Rai, dannal pettanra sarki. Not 2 days, take 1 week time. Otherwise, I'll put you in jail. Hello? Vadrigari, I'm Prasad. Ah, Prasad. Hello, Navaya. Edo unnal nandi. Poojiko, sir, phone is tara. Tanak phone ivadam chala kashtam ayya. Hello, gala, event Vadrigaru. Chala urgent. Pooja? Pooja? ప్రసాద్ మావయ్య. మావయ్య, అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఆ జాన్సన్ గారు, నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను. నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు. నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా, వాళ్ళు పరమ దుర్మార్గులు. ప్లీజ్ మావయ్య, ఏదో ఒకటి చెయ్యి. ముఖ్యంగా పెద్ద మావయ్య, వాడు చేస్తే గానీ ఆ కుప్పకి దరిద్రం వదలదు. రేయ్ ప్రసాద్, ఇలాగే పిలుస్తాడా యదవా? రేయ్, నేనే మాట్లాడతాడా. ఆ అన్నయ్య, నువ్వు అన్నయ్య, ఆరోగ్యం అది బాగుంటుంది అన్నయ్య. యదవ నాటకాలు ఆపి వెంటనే బయలుదేరరా. పూజకి భద్రప్పకి 10వ తారీఖున నిశ్చితార్థం, 15వ తారీఖున పెళ్లి. అర్థమైందా? అలాగేనన్నయ్య, మీ మర్దల్ని పమ్మిగాండి కూడా తీసుకొస్తాను, ఉంటానన్నయ్య. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తుంది, అది చాలా ప్రమాదం. వద్దు. ఏమంటుంది పూజ? ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది. ఏముంది భయ్య, టికెట్ వేసి తీసుకొచ్చేయండి. టికెట్ వేసి తీసుకురావడానికి అది మా అత్తోరిల్లు అనుకుంటున్నావా? అత్తోరిల్లే కదా భయ్య. అత్తోరిల్లేరా, కానీ అక్కడ చెత్తనాయాళ్ళు ఉన్నారా సార్? ఏంటా, ఏంటి ఎత్తుక్కుంటూ వచ్చేసావేంటి? రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నా కదా సార్. ఏంటి, పేమెంట్ కోసమా? లేదు సార్, పూజ కోసం. పూజ ఇండియా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? 15వ తారీఖు పెళ్లి కూడా. పెళ్ళా? ఈ పెళ్లికి పూజ ఒప్పుకుందా? పెద్ద లాయర్ల క్వశ్చన్లు వేస్తామేంటి, బలవంతంగా చేస్తున్నారు. అయితే ఏంటి? అయితే ఏంటి, నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు తనకి పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం? తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా. అయితే నన్నేం చేయమంటావు? మీరేం చేయనక్కర్లేదు, నేనే చేస్తాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. చావు దెబ్బకుంటా వీళ్ళని వాడుకుని పూజన కంచి తీసుకొస్తే మన పని అవుతుంది, పగా తీరుతుంది. నాకు తెలుసు వెంకీ, నువ్వు అంత సాహసం చేస్తావని. నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమణతో చెప్పు మావయ్య అని పూజ బోర్డు ఏడ్చింది. ఆలోచించాను, వాళ్ళ కర్కోటకులు, నువ్వు ముక్కు పచ్చలారని పసిబిడ్డవి, వాళ్ళ మధ్యకి నిన్ను ఎలా పంపించను? పువ్వు ఉన్న చోట ముళ్ళుంటుంది, ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది. నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి నేను రెడీ. ఈ వెంకీ గారు ఇంట్లో లగేజ్ పెట్టొస్తానని వెళ్ళి గంట అయింది, ఇంతవరకు రాలేదు. అబ్బా, అతని తర్వాత వస్తాడులేండి, ముందు మనం వెళ్దాం, ఇది మన ఇంట్లో పెళ్లి. నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు, మనం వెళ్ళేది పెళ్లి చూడటానికి కాదు, పెళ్లి ఆపటానికి. ఏంటండి మీరు అనేది? చెప్తా విను. అది జరిగింది,
పూజకి పెళ్లి ఎందుకు ఇష్టం లేదు? దానికి కారణం నేను. పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డాను, అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది. ప్రసాద్ గారికి ఫోన్ చేసిన రమ్మంది. ఇప్పుడు తన అక్కడి నుంచి తప్పించడం ప్రేమికుడిగా నా బాధ్యత. ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతాను. వాళ్ళు పప్పాని శ్మశానానికి ప్యాక్ చేసుకోరా. అవేం మాటలు, డాడీ ఫస్టే మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను? ఓకే, నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా, చెప్పమంటారా? అక్కర్లేదు, అయితే పదండి, దుర్మూర్తం వచ్చేస్తుంది. అయ్యా, పూజ మూల నాయన దేవుడు అసంటోడు. ఆయన మిమ్మల్నే కాదయ్యా, మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు. ఆ మహానుభావుడి బిడ్డకి అన్యాయం చేయకండి అయ్యా. చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పోయి. నాకే సలహాలు ఇస్తాను భైరాగి, వీడికి ఇదే ఆఖరి మాట కావాలా? సరవణం సరవణం సరవణం.